ఓకే, మీరు ఆ క్లారిటీ ఇచ్చారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో లైవ్లో జాయిన్ అయ్యున్నారు, వారి దగ్గరికి వెళ్ళాం. రవికిరణ్ గారు, సో మనం పొద్దునే మాట్లాడుకున్నాం అనుకుంటా కదా రవికిరణ్ గారు, ఈ మూడు రాజధానులు తర్వాత ప్రత్యేక హోదా కూడా రేపు ఎల్లుండి ఇచ్చేసే అవకాశాలు ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. పొద్దునే ఈరోజు మార్నింగ్ డిబేట్లోనే మనం మాట్లాడుకున్నాం, సాయంత్రం కల్లా ముఖ్యమంత్రి మొత్తానికి ఆయన చెవుల్లాకి వెళ్ళింది, ఆయన సభలోనే ప్రకటన చేశారు మూడు రాజధానుల బిల్లు. ఎలా చూస్తున్నారు అంటే, మీ ఇంపాక్ట్ ఏమైనా ఉందా, మీ ఒత్తిడి ఏమైనా పనిచేసిందా? అంటే ఇప్పుడు మన వైసీపీ పార్టీ ప్రతినిధులు మిత్రులు వేణుగోపాలం గారు ఎందుకు ఉపసంహరించుకున్నారంటే, ఫస్ట్ వారు చెప్పింది న్యాయపరమైన చిక్కులు, అలాగే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో కూడా ముఖ్యమంత్రి గారు కూడా, అలాగే బొగ్గన్ రాజేందర్ గారు చెప్పకపోయినా ముఖ్యమంత్రి గారి మాటల్లో ప్రధానంగా అదే వచ్చింది. గత వారం జరిగినటువంటి హైకోర్టు హియరింగ్ మనం చూస్తుంటే, ఆ చట్ట రూపకల్పనలో వారు జడ్జి గారు అడిగిన దానికి వారికి చెప్పిన సమాధానంలో స్పష్టంగా కనపడుతుంది జ్యుడిషియల్ క్యాప్లను ఎలా పెట్టారు. నేను కూడా చూశాను చట్టం యాక్ట్ చూస్తే దానిలో వేగ్గా ఉంది. సో అనే ఈ యొక్క బిల్లు హడావుడిగా చేయటం వల్ల చట్టం ముందు నిలబడదు అన్న సంకేతం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి వెనక్కి తీసుకున్నారనేది వారే చెప్తున్నారు. ఒకటి, రెండు, మూడు క్యాపిటల్స్ వద్దు అని డే వన్ నుంచి భారతీయ జనతా పార్టీ పొద్దు కూడా చెప్పారు. మేము 11 జనవరి 2020 మా రాష్ట్ర అధ్యక్షుడు అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ గారు విస్తృతమైన సమావేశం గుంటూరులో పార్టీ కార్యకర్తలతో పెట్టి ఆ రోజు మేము తీసుకున్న పొలిటికల్ డిక్లరేషన్, మూడు రాజధానులు వద్దు, పరిపాలన రాజధాని పరిపాలన వికేంద్రీకరించద్దు, అభివృద్ధి వికేంద్రీకరించండి అన్నటువంటి నినాదం తీసుకున్నాం. ఇక్కడ చూపించండి గతంలో ఏ రకంగా గవర్నర్ గారు కూడా లేఖ రాశాం, అలాగే వీర్రాజు గారు 14 డిసెంబర్ 2020 అమరావతి రైతులతో మాట్లాడి చెప్పిందని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు మేము పెట్టాం దానికి వ్యతిరేకంగా అంటున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఏమన్నారు ఇప్పుడు ఇందాక మీ మాటలో చెప్పారు, చెప్పి సేమ్ డైలాగ్ అదే చెప్పాను సార్ మీరు చెప్పిన డైలాగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ముఖ్యమంత్రి గారు చెప్పిందే చెప్పారు. ఆయన చెప్పింది చెప్పింది ఆయన చెప్పలేదు. అదే సార్, నేను అదే అంటాను, వారు చెప్పిందే మీరు చెప్పారు, దానిలో స్పష్టం కనబడుతుంది. గత చట్టంలో ఉన్నది తీసుకుంటూ దీనిలో లోటుపాట్లు సరి చేసుకుంటూ న్యాయపరమైన చిక్కులు చేసుకుంటూ కొత్త బిల్లు తీసుకొస్తా ఉంటున్నారు. అలాగే మూడు రాజధానులకి వారు కొత్తగా భాష్యం బొగ్గన గారు ఏం చెప్తున్నారంటే, గత 100 ఏళ్ళ చరిత్ర చెప్పారు, శివరామకృష్ణ కమిటీ లేకపోతే శ్రీకృష్ణ కమిటీ, హైదరాబాద్ లో అన్ని పెట్టాము, సంస్థలు అన్ని పెట్టాము, బిహెచ్ఏలు పెట్టాము, ఐఐటీలు పెట్టాము, ఐఎస్ఎఫ్ ఈసీఐలు పెట్టాము. దానిలో నిగూఢంగా ఉన్న అంశం మంత్రి గారు మిస్ అవుతుంది ఏంటంటే, అభివృద్ధి ప్రాజెక్ట్స్ వేరు, రాజధాని పరిపాలన వేరు. హైదరాబాద్ నుంచి సెక్రటేరియట్ లేకపోతే హైకోర్టు ఎక్కడికో తీసుకెళ్ళడం కారణంగా అభివృద్ధి చెందలేదు అన్న విషయం బుగ్గన గారు చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటి, అభివృద్ధి ప్రాజెక్ట్స్ ఈ యొక్క కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, కంపెనీలు కావచ్చు పెట్టడం వల్ల. మీరు అలాగే అన్ని చోట్ల పెట్టండి, నవనగరాల్లో పెట్టి మొత్తం కుక్కాల్సిన అవసరం ఏముంది. అదేగా అన్ని పార్టీలు అంటున్నారు నవనగరాలు అని చెప్పేసి ఏదైతే మీరు చూపిస్తున్నారు ఈ నవనగరాలు, దీనికి అందరూ వ్యతిరేకమే, అన్ని పార్టీలు వ్యతిరేకమే. అవసరమైనంత వరకు వచ్చింది మిగతా తీయండి అనే కదా, అభివృద్ధి వికేంద్రీకరించండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కన్ఫ్యూజ్ అయిపోతుంది వాసుదేవన్ గారు, పరిపాలన వికేంద్రీకరణే అభివృద్ధి వికేంద్రీకరణ అనుకుంటున్నారు. ఈ రకమైన కన్ఫ్యూజన్ లో ఉండి ఒకే రాష్ట్ర ప్రభుత్వం తీసింది చట్టాన్ని బ్యాక్ తీసుకుంది, ఏదైనా సరే అభినందనలు శుభాకాంక్షలు, కనీసం ఇప్పటికైనా సరే సమగ్రమైన చర్చ జరగాలి. ఇప్పుడు చర్చ చేస్తామని చెప్పి బొగ్గు గారు అన్నారు, మంది ముఖ్యమంత్రి గారు అంటున్నారు, కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆల్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేయండి, లేదా మేధావులందరూ పిలవండి, సమగ్రమైన చర్చ చేయండి, ఏదైతే ఉద్యోగం చేస్తే రైతులతో మాట్లాడండి, ఉత్తరాంధ్ర ప్రజలతో మాట్లాడండి, రాయలసీమ ప్రజలతో మాట్లాడండి, చర్చ చేయండి ఇప్పటికైనా సరే. రవికిరణ్ గారు, గడిచిన వారం రోజులుగా దేశం మొత్తం మీద ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుందండి. ప్రధానమంత్రి వచ్చి జాతి క్షమాపణలు చెప్పారు, రైతులందరినీ వాళ్ళందరూ ధర్నా విరమించుకొని కోరారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి ఈరోజు శాసనసభలో ఇలా బిల్లులు ఉపసంహరించుకున్నారు. సో రేపొద్దున మీరు ఇప్పుడు ఆశిస్తుంది కూడా రేపొద్దున జరగచ్చు, ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, అందరూ ఆహ్లాదంగా చంద్రబాబు గారిని నవ్వుతూ తుళ్ళుతూ ఆహ్వానిస్తారు, వీళ్ళిద్దరు ప్లెజెంట్గా మాట్లాడుకుంటారు, ఆ విజువల్స్ మనం చూస్తాం, అంతా మంచి జరుగుతుంది అనే ఒక వాతావరణం, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చేసింది దేశంలో. మరి ఏమాయో జరిగిందో తెలియదు, కానీ అలాంటి వాతావరణం వచ్చింది కాబట్టి మీరు అనుకున్నది జరగచ్చు, రేపు ప్రత్యేక హోదా ప్రకటన కూడా రావచ్చు. నేను అనుకుంటున్నదే కాదు సార్, 5.5 కోట్ల ప్రజలు ఈ యొక్క తెలుగుదేశం వైసీపీ పార్టీల యొక్క టామ్ అండ్ జెర్రీ గొడవల మధ్య రాష్ట్రం పాడైపోతుంది. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు
గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్ పార్టీ మీటింగ్ ఎప్పుడు కాల్ ఫర్ చేయలేదు, ఆయన ఏకపక్షంగా వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు రాజధాని అంశంలో ఏకపక్షంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన కూడా తెలిసి వచ్చింది కాబట్టి తీశారు. కనీసం ఇప్పటికన్నా సరే ఒక రాజకీయాలు పక్కన పెట్టి ఏ రకంగా చేద్దాం, వాస్తవ పరిస్థితులు ఏంటి, పొద్దున్న మీకు చూపించారు జీవో అంశం, వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏ రకంగా చెద్ద తగ్గదిద్దాం. ఇంట్లో ఎలుకలు పడ్డాయి, ఇల్లు తగలబెట్టద్దు, దయచేసి పట్టుకుని ఎలుకలు పట్టుకొని పక్కన పెట్టండి, ఇల్లు సర్దుకుందాం. ఆ రకంగా సర్ది అమరావతి రైతులకు ఏ రకంగా న్యాయం చేద్దాం, అభివృద్ధి ఏ రకంగా తీసుకెళ్దాం, ఉన్న వనరులను ఏ రకంగా ఉపయోగించుకుందాం, అభివృద్ధి వికేంద్రీకరణ 13 జిల్లాలకి ఏ రకంగా తీసుకెళ్దాం, అన్ని ఒకే చోట పెట్టకూడదు, పెట్టమన్నటువంటి నవనగర కాన్సెప్ట్ కాకుండా ఇంకో కాన్సెప్ట్ ఏం చేద్దాం అనేది ఒక రాజకీయ ఏకి ఏకాయప్రో రాకపోతే వాసవన్ గారు మళ్ళీ రేపు 2024 వచ్చే ప్రభుత్వం ఇంకోటి ఏదో అంటారు. ఇదేనా ఇంకా ఇంకా రెడ్డి వచ్చి మొదలాడు అని చెప్పేసి రెడ్డి గారు వచ్చారు మరి మొదలు చేయండి అంటే దానికి సంబంధించి ఇందాక న్యాయనిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఈ రెండు సభల్లోనూ ఆ బిల్లు పాస్ అయినప్పటికీ దాన్ని కోర్టులు మళ్ళీ కోర్టులు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే కోర్టులు జ్యుడిషియల్ రివ్యూకి తీసుకుంటాయి. సో అంత తేలిగ్గా ఏది రేపు వచ్చి ఆయన 6 రాజధానులు పెడతానంటే అయిపోవటానికి అయిపోయేంతటి వాతావరణం అయితే లేదు. సో ఆ బెంగా మనకు అక్కర్లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి చేసిన ప్రకటన బీజేపీ ఎలా చూస్తుంది అంటే ఎత్తుగడ రాజకీయపరమైన ఎత్తుగడగా చూస్తుందా, చంద్రబాబు ఆయన మైలేజీ పెరుగుతున్న కారణంగా అటు నుంచి అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం ఎత్తుగడ వేశారా, లేదా కోర్టులో మన వాదన నిలబడదేమో, సాంకేతికంగా దీంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయనే ఉద్దేశంతో దాన్ని మరిన్ని మెరుగులు మరమ్మతులు చేసి తిరిగి ప్రవేశపెడతాం, అది ఓపెన్గా చెప్పారు ఆయన, ప్రవేశపెడదామని ఆలోచన ఉన్నప్పుడు ఫండమెంటల్ వాళ్ళ కాన్సెప్ట్ నుంచి వాళ్ళు డీవియేట్ కాలేదు, చాలా బలంగా ఉన్నారనే మాట నేను నొక్కి చెప్తున్నా. బీజేపీ ఎలా చూస్తుంది ఈ వ్యవహారాన్ని అది అడుగుతోంది. వాసుదేవన్ గారు నేను అదే చెప్తున్నా కదా సార్, రవికిరణ్ గారికి ఒక చిన్న చెప్పారు ఇప్పటి వరకు రవికిరణ్ గారు ఒక్క నిమిషం రవికిరణ్ గారు, ఇప్పుడు మనం ప్రసాద్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ ఈ దీని వెనకాల బీజేపీ ఉంది అనేటువంటి ఒక స్వీపింగ్ రిమార్క్ చేశారు, దాన్ని ఎట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది కూడా చెప్పమని అడుగుతున్నాను. ప్రసాద్ గారికి గురించి ఆయన రిమార్క్స్ అంటే ఆయనతో సంవత్సరం నుంచి డిబేట్ చేస్తున్నాను, ఆయన సంగతి ఏంటో నాకు తెలుసు, ఏదన్నా ఏదున్నా సరే బీజేపీ అంటాడు ఆయన, ఆయన ఆయన విశ్లేషణ వేరు, ఇంకా దాన్ని మేము కామెంట్ చేయను. ఓకే రైట్. ఇప్పుడు రవికిరణ్ గారు నేను అడిగిన ఇక్కడ రవికిరణ్ గారి విషయం ఏంటంటే నేను ఒకటే నేను జోక్యం చేసుకోదలుచుకున్నాను వాసుదేవన్ గారు. మీకు ప్రసాద్ గారితో ఏమైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు, రవికిరణ్ గారు మిమ్మల్ని అడుగుతుంది మీ పార్టీ వైఖరి ఏమిటి, మీ మ్యూట్ లోకి వెళ్ళినట్టుంది కృష్ణాంజనేయులు గారు. ప్రసాద్ గారికి చెప్పకపోవచ్చు కానీ మీరు మీ పార్టీ వైఖరి ఏంటి అమరావతి విషయంలో అనేది చెప్పాలి కదా. మీరు అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తామని నిన్న వచ్చారు, మంచి సోమవీర్రాజు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆగిపోయారు, నిన్న వచ్చారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన వచ్చింది, ఓకే ఏదో జరిగిపోయిందని ఎవరు అనుకోవటం లేదు. మీ పాత్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి చేత అమరావతి రాజధానిగా ఉంటుంది అనేటువంటిది ఏమన్నా ప్రకటన చేయించగలుగుతారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మీరు మేము ఒకటే ఈ అమరావతి రాజధాని విషయంలోనే మేము మద్దతు ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అనేది చెప్తారా, ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద వదిలేశారు, ఎందుకంటే విభజన చట్టంలో ఉండేటువంటి మీకు ఉండేటువంటి అధికారాలు అవన్నీ కూడా రాష్ట్ర రాజధాని విషయంలో వదిలేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసుకున్నా మాకు పర్వాలేదు, ఎన్ని రాజధానులు మాకు పెట్టుకున్నా మాకు పర్వాలేదు అనేటువంటి కోర్టుకు చెప్పారు, బయట కూడా చెప్పారు. ఈ ద్వంద్వ వైఖరి రాజకీయంగా ఒక నిర్ణయము, ఇంకొకటేమో ప్రభుత్వ పరంగా ఇంకొక వైఖరి, ఈ విధమైనటువంటి ద్వంద్వ వైఖరి అనేటువంటిది అవలంబిస్తుంది. ఇక మీకేమి అవకాశం వస్తుంది బీజేపీకి, ఇందాక వాసుదేవన్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు నిన్న వెళ్ళి ఉద్యమంలో చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రకటన చేశారు వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది అని, రేపు పొద్దున ప్రత్యేక హోదా ఇచ్చేస్తారు అని జరుగుతుంది. కృష్ణాంజనేయులు గారు 2023 డిసెంబర్ లోగా 2023 డిసెంబర్ లోగా ప్రత్యేక హోదా ప్రకటన వస్తుంది. కృష్ణాంజనేయులు గారు ఈ రాష్ట్రానికి బీజేపీ ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగించేటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు, వాళ్ళకి ఈ రాష్ట్రంలో ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు పొందాలని కూడా లేదు వాళ్ళకేమి, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీల మీద ఆధారపడి వాళ్ళతో వాళ్ళని బెదిరించో ఇంకోటి చేసో వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారు, రాష్ట్రంలో ఏమి రాజకీయంగా కూడా ఏమి చేయాలనుకుంటున్నారు. మరి కృష్ణాంజనేయ గారు విషయాలు ఫాలో అవుతున్నారో లేదో నాకే తెలియదు, మరోసారి మీ డిబేట్ లోనే నిన్న మొన్న ఇవాళ కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇప్పుడు వారు ఇప్పుడు ఏదో వచ్చారు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు అంటున్నారు,
ఇందాక 11 జనవరి 2020 మేము చేసి చేరమని కూడా చెప్పాను. అలాగే గవర్నర్ గారికి లేఖ 2020 కూడా అప్పుడు రాష్ట్రం చేసి కన్నా లక్ష్మీనారాయణ గారు 3 రాజధానుల అంశానికి వ్యతిరేకం, దయచేసి ఆ బిల్లును ఆమోదించవద్దని కూడా చెప్పారు. నంబర్ 2. నంబర్ 3, 14/12/2020 సోమవీర్రాజు గారు అమరావతి వెళ్లి రైతులతో మాట్లాడి ఇచ్చినటువంటి భరోసా, ఆ అమరావతిలోనే రాజధాని ఉంటుంది, భారతీయ జనతా పార్టీ దీనికి కట్టుబడి ఉంది, ఇక్కడే అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి 63,000 ప్లాట్లను ఇవ్వాలి, రైతులకి అభివృద్ధి చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అలాగే మహాపాదయాత్రలో కూడా డే 1 ఆంధ్రజ్యోతిలో వచ్చిన క్లిప్పింగ్ లో కూడా చూడండి, భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం గారు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే నవంబర్ 6 రావెల కిషోర్ బాబు గారు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే మాజీ మంత్రి వర్యులు రావెల కిషోర్ బాబు గారు, ఇది కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది, పాల్గొన్నారు, మేము పాల్గొంటూనే ఉన్నాం. ఓకేనా? ఈ రోజు ఇప్పుడు కొత్తగా వెళ్ళి పాల్గొనటం కాదు. నంబర్ 1. నంబర్ 2, కేంద్ర ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది, చట్టపరంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగానే గత సంవత్సరంన్నర కాలంగా చెప్తున్నారు, రాష్ట్రాల ఏదే క్యాపిటల్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలోని అంశం, దానిలో కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు. ఆర్టికల్ 3 ప్రకారం ఆ యొక్క అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంటుంది అని కూడా కేంద్ర ప్రభుత్వం 2-3 సార్లు ఎఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా అయితే దశాబ్దాలుగా 2001 పొద్దున వీరికి చూపించారు, మళ్ళీ మీకు కూడా చూపిస్తాను, 2001 ఉత్తరాంచల్ విషయంలో కూడా, అది ఉత్తరాంచల్ రాజధాని డెహ్రాడూన్ గా ఉంది, ఓకే, ఉత్తరాంచల్ రాజధాని ఇవ 2001 లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానంగా అప్పుడు మంత్రి గారు చెప్పిన సమాధానం, ఇది మినిస్టర్ ఫర్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోంశాఖ మంత్రి గారు చెప్పిన ఐడి స్వామి గారు చెప్పిన సమాధానం. ప్రశ్న ఏంటంటే డెహ్రాడూన్ లో డెహ్రాడూన్ అనేది తాత్కాలిక క్యాపిటల్ గా ఉంది, పర్మనెంట్ క్యాపిటల్ ఎప్పుడు పెడతారు కేంద్ర ప్రభుత్వం అంటే, అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అంశం కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అంశం అని కూడా చెప్పారు. ఆ తర్వాత పంజాబ్ హర్యానా విషయం కూడా 2017 కూడా చెప్పారు, అది మన రాష్ట్రం కూడా అదే విషయం చెప్పారు. మన రాష్ట్ర విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు శివరామకృష్ణ కమిషన్ రిపోర్ట్, ఆ రోజు విభజన చట్టంలో ఏముంది, శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ కమిటీ ఏర్పాటు చేయాలి, 6 నెలల్లో ఇది ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ కన్స్టిట్యూట్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ టు స్టడీ వేరియస్ ఆల్టర్నేటివ్ రిగార్డింగ్ ద న్యూ క్యాపిటల్ ఫర్ ది సక్సెసివ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మేక్ అప్రోప్రియట్ రికమెండేషన్ ఇన్ ఏ పీరియాడిక్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 6 మంత్స్. రికమెండేషన్ చేయమని చెప్పి ఆ రోజు చట్టంలో, విభజన చట్టంలో ఉంది, ఆ చట్టం ప్రకారం శివరామకృష్ణ కమిటీ చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నారంటే, నేను నారాయణ కమిటీ వేసుకున్నా, ఆ కమిటీ నివేదిక ప్రకారం నేను అమరావతిలో పెడతానన్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం దాన్ని డిస్ప్యూట్ చేయలేదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఫీడర్ కౌన్సిల్ చెప్పింది, రాష్ట్రాలు ఏదైతే క్యాపిటల్ నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారు, ఎక్కడ పెడదామనుకుంటున్నారో అది రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుంది, దానిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని దశాబ్దాలు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, కొత్తగా స్టాండ్ మారేది లేదు. అయితే రాష్ట్ర పార్టీ పరంగా, జాతీయ పార్టీ పరంగా మేము అమరావతి క్యాపిటల్ కి ప్రజలందరూ ఆ రోజు పార్టీలందరూ ఒప్పుకున్నారు, అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు, రాజధాని రైతులు భూములు ఇచ్చారు, అభివృద్ధి చేయాలన్నారు, దానికే కట్టుబడి ఉండాలని చెప్పి పార్టీ పరంగా మా యొక్క నిర్ణయం వాళ్ళు గారు. ఇది దీనిలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, డబుల్ స్టాండర్డ్స్ అసలే లేవు. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ వాగ్దాన్ గారు, శ్రీరామ్ గారు, మీ ద్వారా రవికిరణ్ గారిని అడిగేది ఏంటంటే, అంత బాగుంది బీజేపీ వెర్షన్ అంతా కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ఈ మధ్యలో కొంతకాలం పాటు అసలు ఈ అమరావతి ఇష్యూ మీద ఎవరిని మాట్లాడద్దని అధికార ప్రతినిధులందరికీ చెప్పింది వాస్తవమునా కదా. తర్వాత రెండోది, వెలగపూడి రామకృష్ణ గారిని, తిరుపతిలో ఓవి రమణ గారిని పార్టీ నుంచి ఈ అమరావతి ఇష్యూ మీద సస్పెండ్ చేసిన అంశం వాస్తవమునా కదా, ఈ రెండు ఎందుకు జరిగినాయి అనేది కూడా ఒకసారి రవికిరణ్ గారు చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను అధికార ప్రతినిధిగా నాకెప్పుడు అటువంటి ఇన్స్ట్రక్షన్స్, మాకెప్పుడు, మాకు గ్రూప్ ఉంది, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఎప్పుడు అమరావతి ఎపిసోడ్ మీద మాట్లాడద్దు అని చెప్పి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మాకే తెలియవు. గత 22 మాసాలుగా ఏ నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం ప్రకారమే పార్టీ వెళ్తుందండి. రైట్, ఒకసారి జనసేన నేత మెరుపుల మహేష్ దగ్గరికి వెళ్ళాం. శ్రీరామ్ గారు, ఒకసారి జనసేన నేత మెరుపుల మహేష్ జాయిన్ అయ్యారు. మహేష్ గారు, ఈరోజు అసెంబ్లీలో